కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్, కృష్ణా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి స్టేట్ పంచాయతీరాజ్ ఛాంబరు ఈరోజు మీటింగ్ వేసుకోవడం జరిగింది. పంచాయతీ అనేది రాజ్యాంగబద్ధంగా పంచాయతీ సర్పంచులు గెలిచారు, వాళ్ళకి ఎలాంటి విలువలు ఇవ్వాలి, రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి విలువిస్తున్నారో, ఎమ్మెల్యేలకు ఎలాంటి విలువిస్తున్నారో, ఎంపీపీలకు ఎలాంటి విలువిస్తున్నారో, జడ్బీటీసీలకు అలాంటి ప్రోటోకాల్లో గెలిచినటువంటి వీళ్ళందరికంటే కూడా పారదర్శకంగా గెలిచినటువంటి పంచాయతీ సర్పంచుల్ని, పంచాయతీ వ్యవస్థని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాళ్ళ రాసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగానికి ఏ విధమైన విలువలు తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి అతను రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని అతనికి ఉన్నటువంటి కేసుల్ని ఎలాంటి తప్పించుకుని ఎలా తప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు ఇంటింటికి నువ్వే దిక్కు జగనన్న అనేటువంటి గుర్తును పెడుతున్నారంటే నువ్వు ఎలా దిక్కు అవుతావు, నీ మీద ఉన్నటువంటి కేసులను తప్పించుకుంటూ పోతుంటే నువ్వు మాకు దిక్కు అవ్వటం కరెక్ట్ కాదు బ్రదర్. నువ్వు మమ్మల్ని పంచాయతీల్ని కానీ ప్రజల్ని కానీ గ్రామాలని పట్టుకొమ్మల్లాగా చూడాల్సినటువంటి పంచాయతీల్ని నువ్వు గుర్తించలేనప్పుడు నువ్వు ఎవరికి ఆసరా కావు. నువ్వు ఇలాంటి మాటలన్నీ కట్టిపెట్టి మాకు ఉన్నటువంటి 14-15 ఆర్థిక సంఘాన్ని నిధుల్ని నువ్వు వెంటనే పంచాయతీలకి రిలీజ్ చేసి ఆ పంచాయతీల్లో శానిటైజర్ కానీ మంచినీళ్ళు కానీ లైటింగ్ కానీ ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి ప్రయత్నం చేసి పై మా నిధులను మాకు ఇచ్చి పంచాయతీ సర్పంచులకు ఉన్నటువంటి విలువల్ని రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి మమ్మల్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి గౌరవించి మీరు వెంటనే పంచాయతీ నిధులను మాకు ఇచ్చి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా చిన్నాపురం బందర్ మండలం చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావుని జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి మీరు వెంటనే పంచాయతీ నిధులు ఇచ్చి పంచాయతీలు గౌరవించి పంచాయతీ సచివాలయాల్ని పంచాయతీ సర్పంచుల కింద ఆమోదించి దాన్ని వెంటనే సాయం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంది, సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి పనులు కూడా కొన్ని చేస్తూ ఉన్నాయి, స్థానికంగా మీకు ఆ ప్రయారిటీ ఇస్తున్నారా సర్పంచ్గా? అసలు ప్రయారిటీ కాదండి, ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్ని ఊరిని మసిపూసి మారేడుగా చేసి అతనికి రావాల్సినటువంటి ఆటిని దోవ తప్పించుకుని చిచ్చునొక్కి అతని ఇంట్లోకి ఎంత వెళ్ళాలో, అతని ఖజానాకి ఎంత వెళ్ళాలో, ప్రజలకి ఎంత వెళ్ళాలో, 30% బయటికి వెళ్తుంటే 60% అతను 70% వాళ్ళ ఇంట్లోకి రేపు పొద్దున ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకుంటానికి డబ్బులు, పబ్లిసిటీ చేసుకుంటానికి డబ్బులు, దాచుకుంటానికి చేసే ఈ చిచ్చులు బటన్లు తప్పితే అతను ప్రత్యేకంగా ప్రజల మీద ఉండేటువంటిది కాదు. ఇది ఎంతమందికి అర్థలేదు, స్టేట్ మొత్తం ఏకంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు 35% మందికి వెళ్తుందేమో, 90% చేసామని, 85% చేసామని 35 మందికి కూడా ఈ షాట్ల చేరే డబ్బులు మనకు 10 రూపాయలు పర్సన్కి వెళ్తుంటే 90 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్తున్నాయి, వాళ్ళ శాసనసభ్యులకి వెళ్తున్నాయి, వాళ్ళ ఎంపీలకి వెళ్తున్నాయి. కనుక మీరు ఏం చేసేది ప్రజలందరికీ తెలుసు సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేసేది ప్రజలకు తెలుసు. తెలియదు అనుకుని కానీ మీరు ఊరికినే బటన్ నొక్కి మీ మీడియా ద్వారా ఎంత చెప్పినా మేము దాన్ని ఇంటాకి సిద్ధంగా లేరు. పంచాయతీ ఈరోజు పంచాయతీ సర్పంచులుగా ఉన్న వాళ్ళందరికీ, బాగా మీడియా చూసే ప్రజలందరూ కూడా మీరు చేసే ప్రతి పని మేమంతా ఆరా చేసుకుంటున్నాం. మీరు అర్థం చేసుకోండి, మీరు ఈ పార్టీకి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎడ్యుకేషన్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మీకు ఇచ్చేశారు ప్రజల తీర్పు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు నిక్షేపాలు ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసుకుంటే మీరు కొంతైనా కవర్ చేసుకున్నట్టు ఉంటారు. కానీ మీరు ఏదో మోసం చేస్తే మీరు ఎవరు వచ్చారో పెన్షన్ మీరు ఎవరో ఇవ్వడానికి, పెన్షన్ 2000 రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చారో పెంచుకున్నారో, అది ఇవ్వడానికి నువ్వు వచ్చేసి ఇది పెట్టాల్సిన అవసరం లేదు. కాదు డోకరాకి ఇచ్చారు, డోకరా పెట్టింది ఎవరు, చంద్రబాబు గారు. ఆ డోకరా లోన్లు ఇచ్చేసేసేసి ఊరూరికి ఆసరా వేస్తున్నావో లేదో తెలియదు, ఎంతమంది వేసేవో లేదో తెలియదు. వాటిని ఓపెనింగ్లకి వాటి కార్యక్రమాలకు పెట్టుకుని మీరు ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు అలా లక్షలు పంచాయతీల డబ్బుల్ని దుర్వినియోగం చేసేసి మీరు ఇంటికాడుండి ఈ బటన్ నొక్కినట్టుగానే మీడియా ద్వారా చెప్పండి, మీరు వింటారు ప్రజలు. దాన్ని తీసుకొచ్చేసి ఊరూరికి ఎమ్మెల్యేలను పంపించి మీటింగులు పెట్టి దానికి బోర్డంతా డబ్బు వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పబ్లిసిటీ అవసరం లేదు, పబ్లిసిటీ బ్రహ్మాండమైన పబ్లిసిటీ వస్తుంది. మీరు చేసే పబ్లిసిటీ జనానికి తెలిసిపోతుంది. ఈ దొంగ పబ్లిసిటీలు ఆపేసేసి పంచాయతీలకు మేలు చేసి పంచాయతీ సర్పంచులు మనుషులుగా గుర్తించి
మా సచివాలయాలని పంచాయతీలు ఏనేనం చేసేసి మాకు అప్పచెప్పాలని మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను.